రాజేంద్ర ప్రసాద్ అనే పేషెంట్ మన దగ్గరికి ఆయాసంతో వివిధ హాస్పిటల్లో చూపించుకొని ఆయాసంతో వచ్చారు. అది తనను ఎవాల్యుయేట్ చేస్తే అంటే పరీక్షల ద్వారా ఈసీజీ ఎక్కువ టీ ట్రాన్సిస్ ఎక్కువల ద్వారా చేస్తే తనకి ఆర్ఎస్ఓబి అంటే రప్చర్ ఆఫ్ సైనస్ ఆఫ్ వాల్సాల్వా అంటారు. అంటే ఎడం పక్క నుంచి కుడి పక్కకు ఒక షంట్ ఉంటుంది, అంటే ఎడం పక్క నుంచి రైట్ సైడ్కి బ్లడ్ ఫ్లో వస్తుంది. అంటే మామూలు హార్ట్లో లెఫ్ట్ సైడ్ బ్లడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ బ్లడ్ రైట్ సైడ్ వెళ్ళాలి, దానికి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది. సో దానివల్ల హార్ట్ మీద లోడ్ పెరిగి అతనికి ఆయాసం అవి వస్తుంది. సో దీనికి రెండు రకాల వైద్యం ఉంటుంది. ఒకటి డివైస్ క్లోజర్ అంటే ఖాళీ ద్వారా ఫ్లోరోస్కోపిక్ సాయంతో ఖాళీ ద్వారా డివైస్ని పరికరం ద్వారా క్లోజ్ చేయడం, కోర్ని క్లోజ్ చేయడం. ఇంకొక పద్ధతి సర్జరీ చేయడం. సో అతనికి ఆ డివైస్ ద్వారా ప్రొసీజర్ని డివైస్ ద్వారా ఆ డివైస్ క్లోజర్ చేశాను. అది ఆల్మోస్ట్ డిఫికల్ట్ ప్రొసీజర్. అంటే ఒక రొటీన్గా మనము ఏఎస్డి పీడిఏ అని ఉండే హోల్స్తో క్లోజ్ చేయడము, ఈ ప్రొసీజర్ డిఫరెంట్ అనమాట. దీంట్లో కొద్దిగా ఏవి లూపింగ్ అలా అనేవి ఉంటాయన్నమాట, అవి కొద్దిగా కష్టతరమైనవి. సో ఆల్మోస్ట్ మాకు కూడా 2 అవర్స్ ప్రొసీజర్స్ టైం తీసుకుంది. నేను, డాక్టర్ హరీష్ గారు, డాక్టర్ సుదీప్ గారు మేము కలిసి విజయవంతంగా ప్రొసీజర్ చేయబడింది. అండ్ ఈరోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. సో ఇలాంటి రేర్ ప్రొసీజర్స్ అండ్ కష్టతరమైన ప్రొసీజర్స్ మన దగ్గర జరుగుతున్నాయి విత్ ఆల్ మన కిమ్స్ మేనేజ్మెంట్ హెల్ప్ ద్వారా. సో ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిందిగా మన కాకినాడ జిల్లా ప్రజలకు వినియోగించు. ఆయాసంతో చెస్ట్ పెయిన్తో అనేక హాస్పిటల్స్ని తిరిగి వారు రిస్క్ ఉంటుంది, దీనికి ప్రొసీజర్ చేయలేమన్న పరిస్థితుల్లో మన హాస్పిటల్కి రావడం జరిగింది. డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ హరీష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా చేయించి, ఆయన కార్డ్ లేకపోతే కూడా కార్డు ఇది కూడా మనం సిఎంసీఓకి రాసి అక్కడి నుంచి అప్రూవల్స్ తెప్పించుకొని ఒక 2 డేస్లో సక్సెస్ఫుల్గా ఈ క్లిష్టతరమైన ఆపరేషన్ని చేయడం జరిగింది. అయితే మన దగ్గర మేము ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే రిస్క్ ప్రొసీజర్స్ కానీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కానీ ఎవరు చేయలేని క్లిష్టతరమైన ప్రొసీజర్స్ ఏమున్నా సరే మన హాస్పిటల్లో మనం చేయగలిగిన బ్యాకప్ ఉంది. ఆ బ్యాకప్కి కావాల్సిన డాక్టర్స్ కానీ మా కన్సల్టెంట్సు దాంతోపాటుగా టెక్నీషియన్స్ క్యాత్లాబ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి. దీన్ని తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య కిందగా ఇంకొక 1000 ప్రొసీజర్స్ని గవర్నమెంట్ యాడ్ చేయబోతూ ఉంది. వీటన్నిటికి కూడా మేము మా దగ్గర సేవలని అందుబాటులో ఉంటాయి అని తెలియపరిచే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవరైనా అవసరమైన వారు మా సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అక్కడికి పోతే వాళ్ళు పెద్ద పెద్ద కారణాలు చెప్పారు, అవి చూసి భయం వేసి సార్ దగ్గరికి వస్తే అసలు చిన్న ట్రీట్మెంటే మీరు అంత భయపడాల్సిన పనిగా లేదన్నారు సార్. పోగానే ఎంబటే చేయండి సార్, బాగా చేశారు సార్. చదువు సార్ ఖర్చు ఏమి అవ్వలేదు సార్, అసలు రూపాయి ఏమి అవ్వలేదు. మొత్తం సార్ మొత్తం భోజనం పొద్దున్న టిఫిన్ వచ్చి రాసుకోబోతారు, మధ్యాహ్నం భోజనం వచ్చి రాసుకోబోతారు, సాయంత్రం కాడ రాసుకొని వెళ్ళి ఏది కావాలని అదే తెచ్చిస్తున్నారు. సార్ కూడా ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటున్నారు, బాగా హాస్పిటల్ కూడా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసి కాడ బాగా పోతుంది. వారు మటుకు బాగా చేస్తారు సార్. అసలుకి మీకు అది ఇది అన్నారు, ఒకసారి చేరాను సార్ హాస్పిటల్లో, ఒక వారం ఉన్నాను. ఒక వారం ఉంటే నీకు బాగలేదు, ఇది చేయలేము ఇప్పుడు, తర్వాత రా నీకు రా అన్నారు. సార్ పోగానే సారే నాకు రేషన్ కార్డు లేదు, ఇది సురక్ష కింద సార్ పెట్టించారు, సారే కింద నుంచి ఫోన్ చేసి నీకు ఇది అవకాశం ఉంది పెట్టించి సార్ రాగానే అసలుకి మనిషిని రాగానే ఫస్ట్ ఒకసారి చూశారు, మళ్ళీ చూడగానే నీకు ఇది ప్రాబ్లం కదా నీకు రా చేస్తాము, ఈ కార్డు పెట్టించుకో అయింది యాక్టివేషను, చేరమన్నారు. చేరిన 3వ రోజు ఆపరేషన్.